సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు పంపతీసి అంజలి మనసు టీవీలోని కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడే ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ग्रांट रिलीज फंडे वायदा वेल्सा बिड को पटे कटे रेप बिडल पटचया बिडल ने का प्रभुत्व सरिग्गा स्पंदिस्ते इला जरगत सर एदोरिदरकते प्रभुत्व सहाय चेयल का मन राष्ट्र में गुंडे दबुन पेद पिल आर वेल मंद पैगा वाली आपरेशन चाली अंटे तोबई को खर्च असले प्रभुत्व लोट बडजेट काबट्टि కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయల అడ్వాన్సులు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆమాత్రం శాంక్షన్ చేయలేరు సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వారికి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరు ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు. మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6000 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సహాయం చేస్తే ఆ పసివాళ్ళ జీవితాలకు వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇదిగో సర్ చెక్. ఇప్పటివరకు నేను సంపాదించినంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడ ఏదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడ ఏదో అయిపోతుందా ఆ ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే గాని బామ్మ ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎంటివాడే ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో కదూ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అన్నమాట చిచి అవే మాటలరా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంటే నిజంగా అంతే అంతే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు గట్లనే ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరు ఉన్నారో తెలుసా తెలవదు సార్ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా చూడండి సార్ ఏ సంగీతం వింటావా ఏనండి సార్ పొద్దుతమను తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అన్నాక కాసంత కళాభూషణం ఉండాలయ్యా ఇది ఎవరు ఉన్నారో తెలుసా తెలవదు సార్ ఇది ఆయనే నన్ను చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా పనివాడు దొరకకుంటున్నాడా భగవాన్ అన్న నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి
క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టుగా. తప్ప తప్పునారా, అల్ల బిరామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది, అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది, సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా సాలే, సంపుతాన్ని ఎందుకు పరాయవాడా? ఉన్నట్టు దాకా మన దగ్గర పనిచేస్తే నోడే కదా, ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు అంత మాత్రం చేత ఈ అరపలంటి చంపుతా చంపుతాని. సాల్యూట్ లో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా, మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఒక సింగల్ ఇస్తున్నారు. మీరేం చేస్తారో నాకో తెలియదు. మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడులాగా లెక్చర్లు ఇస్తున్నావా? రే, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్. ఎదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రే, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకే రా, బ్రహ్మం గారు ఊరికే చెప్పలేదురా ఎదవరకే వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు ఏంటి బావా, హాట్ హాట్ గా ఉన్నావు, లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా. నువ్వు ఉంటే నాకు ఇష్టం, నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పకుండానే అరేంజ్ చేస్తాను. లోపల వాళ్ళని ఎక్కు. ఎక్కడయ్యా చూస్తారా? ఎక్కడే ఎవడన్నా మా భావం సావును గ్రహణం మీరు ఎక్కేది? సెక్యూరిటీ అంటే షార్ప్ గా ఉండాలి. ఏంటి ఇంకా అవలేదా? త్వరగా దించండి, మా ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి టైం ఎంత సార్? అదేంటి సార్ వాచి కాలుకి పెట్టారు. ఏ వాచి చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? కాలు పెట్టుకోకూడదా? గాంధీ గారు బుట్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయరా. ఎలా బాబు మెంటోళ్ళ ఉన్నాడు. నాకు సాయంగా ఉంటాం, తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? ఐ'మ్ టేకింగ్ టీ బ్రదర్. యు సీ ఆ డ్రెస్ బాగానే ఉంది కదా. బాగానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటుంది. పెన్సిల్ రా. అబ్బాబా, రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు దగ్గర సరుకులు అన్లోడ్ చేయించు, నీ ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది, బాగుంది, ష్యూర్ కరెక్ట్ గా ఉంటుంది, ట్రై చేసి ఇస్తా. ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్దిసేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్ కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. ఎక్స్క్యూజ్ మీ, నేనే ఫస్ట్ వచ్చా, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా పడేడ్రా, ఎవడ్రా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా, ఏమైందిరా? ఇదేనా బాబాయ్? ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. అండి సెల్ ఫోన్ తీసుకుని కొట్టేదరా? ఇస్తానన్నయ్యా ఇస్తాను. చూడు తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా, అదో మీ తల్లి చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంటా నీతి వాక్యాలు చెప్తున్నావు? సెల్వో ఇదిగో. వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి?
ఏం జరిగింది షాపింగ్ కి వచ్చిన ఆడ పిల్లల్ని అలర పెట్టొద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికి హలో పోలీస్ స్టేషన్ ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీసేవారు అంజలి పరువు ఏం పేపర్కి ఎక్కేది ఓహో ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు నువ్వే అందుకే అంటాను పాండు వారం రోజులు వరాసకాలం వజ్రాసనం వేసావనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవు దెబ్బలు బానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అప్పుకు అప్ప రక్తానికి రక్తం నిన్ను అన్యాయంగా కొట్టించిన అంజలి మీద నేను పగ తీర్చుకుంటా దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంటరా ఇక్కడ ఎక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవడం వెరైటీ నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి అడ్రస్ అక్కడ చెప్తా ఎరా ఇదేనా ఇదేనా అంజనీలు రారా మర్యాదగా ఉండే ఆగండి ఎవరు మీరు ఏం కావాలి ఉండా సున్నుండా సున్నుండా పూతరేగులు అవన్నీ ఇక్కడ దొరకవు స్వగృహ స్వీట్ స్టాల్ కదా అది వాడి పేరు నా పేరు పాండు అంజలి గారు ఉన్నారా ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని అంజలి అది మమకారం రేపు ఆవిడ పుట్టినరోజు కదా శుభాకాంక్షలు చెప్తాం మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దుండవు చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి వెళ్ళండి బాబు వెళ్ళండి నీ మొలన్న గెంటేశాడు పుట్టినరోజు శుభాకాంక్షలు భయం మేనేజ్ చేసే పండదా మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చవరిక ప్రతీకారం లేదు గొడ్డుకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంత వరకు మనం ఇక్కడే ఎంతసేపు ఇంకో నాలుగైదు గంటలు అయితే తెల్లారిపోతుంది నాలుగైదు గంటలే ఏమైంది పంతులు గారు ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజున అమ్మవారు కూడా పుట్టిందన్నమాట అంజలి గారు మీరు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు 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 పాండు